మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 17న అనగా జూలై 17 2023న అత్యంత పవిత్రమైన సోమవతి అమావాస్య రాబోతోంది. ఈ సోమవతి అమావాస్య ఆషాఢ అమావాస్య రోజు వస్తుంది. ఇది 100 సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన రోజు. ఆషాఢ మాసంలోని చివరి రోజైన అమావాస్యను చుక్కల అమావాస్య అని, వాజసనేయి అమావాస్య అని అంటారు. దీని గురించి ఆధునిక కాల యువతకు అంతగా తెలిసి ఉండదు. ఈ రోజున పితృదేవతలను స్మరించుకున్న, గౌరీ వ్రతం చేసిన, దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో జూలై మాసంలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య అయిన ఈ రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని పెద్దలు సూచిస్తారు. ఈ ఆషాఢ అమావాస్య సోమవారం రోజు వచ్చింది. సోమవారం నాడు అమావాస్య వస్తే దానిని సోమవతి అమావాస్య అంటారు. ఇది శివుడికి చాలా చాలా ఇష్టమైన అమావాస్య. ఈరోజు గంగానదిలో కానీ పుణ్య నదుల్లో కానీ స్నానం చేస్తే చాలా పుణ్యం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. సోమవతి అమావాస్య రోజు శివుడికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. అభిషేకించిన తర్వాత శివుణ్ణి బిల్వ పత్రాలతో పూజించి శివ స్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు, సిరి సంపదలు లభిస్తాయి. ఈ పూజ పంచారామాలలో కానీ రాహుకాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుంది. ఏదీ కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతో, అంటే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మనసులో జపించుకుంటూ అయినా సరే ఈ రోజును గడపాలి. అయితే ఆషాఢ అమావాస్య, సోమవతి అమావాస్య కలిసి వచ్చిన అద్భుతమైన రోజున ఈ చెట్టును తాకితే చాలు, ఒక గంటలో దరిద్రం పోయి తిరిగిలేని రాజయోగం కలుగుతుంది. కటిక దరిద్రుడైనా కోటీశ్వరుడుగా మారుతాడు. అన్ని రకాల దోషాలు పోతాయి, జాతక దోషాలు పోతాయి, మీ జాతకమే మారిపోతుంది. శరీరంలోని రోగాలు పోతాయి, నూతన ఉత్తేజం వస్తుంది, పాజిటివ్ శక్తి వస్తుంది. మరి సోమవతి అమావాస్య రోజు ఏ చెట్టును తాగితే మీ జాతకం మారిపోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఆషాఢ అమావాస్య సోమవారం రోజు రావటం చాలా అరుదు. 100 సంవత్సరాల క్రితం ఇలా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వస్తుందని పెద్దలు అంటూ ఉన్నారు. మన భారత భూమిలో అనేక రకాలైన మొక్కలు, వృక్షాలు ఉన్నాయి. వాటిల్లో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి. మొక్కలు, వృక్షాలు అనేవి మానవ జాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన వరంగా మనం చెప్పుకోవచ్చు. మొక్కలు, వృక్షాలు ఆక్సిజన్ని వదులుతాయి, శుద్ధమైన గాలిని ఇస్తాయి. మొక్కల్లో అనేక చమత్కార గుణాలు ఉన్నాయి. మొక్కల యొక్క పూలు, ఫలాలను మనం అనేక రోగాల విముక్తి కోసం కూడా వినియోగిస్తూ ఉంటాము. చాలా ఇళ్ళుగా తగ్గని మొండి రోగాలను కూడా ఔషధాలు తగ్గిస్తాయి. అయితే కొన్ని మొక్కలను తాకితేనే చాలు, దౌర్భాగ్యం, దరిద్రం పోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు, కొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి నిలబడితే చాలు, మనశ్శాంతి కలుగుతుంది. ఇంకొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి గాలిని పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. కనుక మొక్కలు చాలా విశిష్టమైనవి. ప్రతి మొక్క గొప్పదే, దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. ఏ మొక్కను కూడా పనికిరాదు అని చెప్పడానికి లేదు. మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కలలోనే ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు. ఒక్కో రకమైన మొక్కకు ఒక్కో రకమైన విశిష్టత ఉంటుంది. అయితే సోమవతి అమావాస్య రోజు ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు, దోషాలన్నీ పోతాయి, మీ జాతకం మారిపోతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ చెట్టు ఏమిటి అంటే మారేడు చెట్టు. మన హిందూ సాంప్రదాయంలో మారేడు చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మారేడు చెట్టు మహిమను గురించి శివపురాణం వివరిస్తోంది. లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టుకు పండిన కాయను శ్రీఫలం అని పిలుస్తూ ఉంటారు.
సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది ఏమిటంటే పువ్వు పుయ్యకుండా కాయ కాస్తుంది. మారేడు దళము మూడుగా ఉంటుంది, అందుకే త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రం చ త్రియాయుధం, జన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం అనే తలుస్తాము. మనకు శాస్త్రంలో ఐదు లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళం ఒకటి. మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తే 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే. ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు క్రింద కూర్చొని ఎవరైనా సరే జపం చేసినా పూజ చేసినా అపారమైన సిద్ధి కలుగుతుంది. మారేడు ఆకు కూడా చాలా విశేషమైనది, శివుడికి చాలా ఇష్టమైనది. మారేడు చెట్టు శివ స్వరూపమైనదిగా చెప్పబడుతోంది. మారేడు దళాలు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకు ప్రతీకలుగా చెప్పబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా 3 ఆకులు గల మారేడు దళాన్ని పరమశివుడు 3 నేత్రాలుగా విశ్వసిస్తూ ఉంటారు. మారేడు చెట్టు మూలంలో సమస్త లోకాలలోని పుణ్యతీర్థాలు దాగి ఉంటాయని చెప్పబడుతోంది. మారేడు చెట్టు మూలంలో నిలిచిన నీటితో స్నానం చేయటం వలన గంగానది స్నాన ఫలితం దక్కుతుందని అంటూ ఉంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన మారేడు చెట్టు మీకు దగ్గరలో ఎక్కడ ఉంటే అక్కడకు సోమావతి అమావాస్య రోజు వెళ్ళి ఆ చెట్టును తాకితే చాలు, మీ జాతకంలో ఉన్న దోషాలు పోతాయి, కష్టాలు సమస్యలు పోతాయి, మీ జాతకం అద్భుతంగా మారుతుంది. ఈరోజు మారేడు చెట్టు దగ్గరకు వెళ్ళి చెంబుతో కొన్ని నీళ్లు సమర్పించి చెట్టుకు నమస్కారం చేసుకుని 3 సార్లు ఆ చెట్టును తాకండి. అలా తాకేటప్పుడు మీ కోరికను చెప్పుకుంటే త్వరలోనే ఆ కోరిక నెరవేరుతుంది. ఇలా చేసిన తర్వాత ఆ మారేడు చెట్టు దగ్గరలో కాసేపు కూర్చొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళండి. ఇదంతా చేయలేని వారు కనీసం మారేడు చెట్టు దగ్గరకు వెళ్ళి 3 సార్లు తాకండి చాలు. ఇలా తాకటం వలన అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ జాతకం మారిపోతుంది. శివయ్య దీవిస్తాడు. మీ ఒంట్లోని నెగిటివ్ శక్తులన్నీ కూడా ఆ చెట్టు లాగేసుకుంటుంది, మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది. ఇలా ఈరోజు మారేడు చెట్టును తాకితే మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది, తిరిగిలేని రాజయోగం పడుతుంది, ఒంటికి చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంతో ఐశ్వర్యంతో జీవిస్తారు. కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ సోమావతి అమావాస్య రోజు అందరూ 3 సార్లు మారేడు చెట్టును తాకండి. ఈరోజు మారేడు చెట్టును ఎంత ఎక్కువ తాకితే అంత ఐశ్వర్యము ఆరోగ్యము వస్తాయి. ఎందుకంటే ఈరోజు మారేడు చెట్టులోను ధాతువులు విపరీతంగా యాక్టివ్ అవుతాయి కనుక ఈరోజు అందరూ మారేడు చెట్టును తాకి శుభఫలితాలను పొందండి. శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెప్తూ ఉన్నారు. ఇక సోమవారము అమావాస్య కలిసి వచ్చే రోజే సోమావతి అమావాస్య. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. అసలు ఈ సోమావతి అమావాస్య వెనుక ఉన్న కథ ఏమిటంటే, పరమేశ్వరుణ్ణి పతిగా పొందిన సతీ అన్యోన్య అనురాగాలతో పరమశివుణ్ణి సేవించేది. సతీ తండ్రైన దక్షుడు ఒకనొక కాలంలో అహంకారానికి వశమయ్యాడు, శివదూషణ చేయడానికి వశుడయ్యాడు. ఆ క్రమంలోనే తాను తలపెట్టిన యజ్ఞానికి శివుణ్ణి పిలవకూడదని నిశ్చయించుకున్నాడు. తన పుత్రిక పై కూడా మమకారాన్ని వదిలేసుకుని శివుడికి ఆహ్వానం అందించకుండానే యజ్ఞాన్ని తలపెట్టాడు. సర్వలోకాలు దక్ష యజ్ఞం గురించి మాట్లాడుకుంటూ ఉన్నా తమను ఆహ్వానించలేదని సతి వాపోయింది. చివరకు యజ్ఞ సమయం దాకా చూసి తన తండ్రే కదా, పిలవకపోయినా పర్వాలేదు, వెళ్ళి ఆ యజ్ఞ సంభరాన్ని చూసి వస్తానని తన పతితో చెప్పింది. పిలవని పేరంటం తగదు అని శివుడు చెప్పాడు. కానీ పతి మాట వినక సతి దక్ష యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ తనకు చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది. సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెను అవమానించాడు, శివుణ్ణి దూషించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనను తాను యజ్ఞ కుండలిలో దహించి వేసుకుంది. సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహానికి లోనయ్యాడు. తన వెంట్రుకతో వీరభద్రుణ్ణి సృష్టించాడు. ప్రమదగణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుణ్ణి మీద దాడి చేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ కూడా చితకబాదాడు.
శివగణాల చేతిలో చావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివుడికి తోడల్లుడు. అయినా శివుణ్ణి అవమానించే క్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవించాడు. నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు. చంద్రుని బాధను చూసిన భోళాశంకరుని మనసు కరిగిపోయింది. రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నదని, ఆ రోజున గనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుడు ఆరోగ్యవంతుడు అవుతాడని అభయమిచ్చాడు. శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున శివుడికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యను సోమావతి అమావాస్య అనే పేరుతో పిలవటం జరుగుతోంది. సోముడు అంటే చంద్రుడు అని అర్థం ఉంది. ఆ చంద్రుణ్ణి ధరించాడు కాబట్టి శివుణ్ణి కూడా సోమేశ్వరుడు అని పిలుస్తూ ఉంటారు. ఈ అమావాస్య స్త్రీలకు ప్రత్యేకం. ఈనాడు ఉపవాసం చేసిన స్త్రీలకు సంతాన సౌభాగ్యంతో పాటు ఆమె జీవితంలో వైధవ్యం ప్రాప్తించదు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.